బిగ్ బాస్ నుంచి కూడా నాకు ఆఫర్ ఫస్ట్ టైం రాగానే నాకు ఒక టెన్షన్ ఉండింది అన్నమాట నేను అందులోకి వెళ్ళి నేను అన్ని రోజులు ఉండగలుగుతానా లేదా అనేది సో నేను చేసే ప్రతిది కొంచెం ఆలోచించుకొనే చేస్తాను ఫస్ట్ వచ్చినప్పుడు ఆఫర్ 2 ఇయర్స్ వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేశాను లాస్ట్ 3rd ఇయర్ లో మొన్న లాస్ట్ టైం వెళ్ళడం అనేది జరిగింది అండ్ అక్క నుంచి రికగ్నైజేషన్ వచ్చింది డెఫినెట్ గా yes I too agree అండి ఎందుకంటే సినిమాలు ఎన్ని చేసినా కూడా ఆడియన్స్ సినిమా చూస్తేనే నేను తెలుస్తాను ఆ సినిమా ఆడియన్స్ చూడకపోతే తెలియదు కాకపోతే బిగ్ బాస్ అనేది ఎలా అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఆన్ చేయగానే వచ్చేసేది సో ప్రతి ఒక్కరికి మనం ఇంకా ఎక్కువ తెలుస్తాం దాని వల్ల నాకు రికగ్నైజేషన్ డెఫినెట్ గా ఎక్కువ ఉంది అదైతే యాక్సెప్ట్ చేస్తాను అండ్ ఎనీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఆ రికగ్నైజేషన్ ఉంటది అనేదైతే ట్రూ సో అంటే బిగ్ బాస్ కి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి నెక్స్ట్ సీజన్ నాగార్జున గారు మళ్ళీ హోస్ట్ చేస్తున్నారు సో ఉల్టా పుల్టా అన్నారు డిఫరెంట్ సీజన్ గా కనిపిస్తుంది సో ఈసారి కొత్తగా అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎలా ఉండబోతుంది కొత్తగా ఆహా నాకేం ఇన్ఫర్మేషన్ లేదండి అంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఎలాంటిది అంటే ఎవ్రీ టైం కొత్తదాన్నే వాళ్ళు చూస్ చేసుకొని తీసుకొస్తారు ఎందుకంటే ఆ చూసే ఆడియన్స్ కూడా ఆ సేమ్ ఉందిలే అన్న ఫీలింగ్ రాకుండా కొంచెం కొత్తదాన్ని తీసుకొని వస్తారు నాకైతే ఏం ఐడియా లేదు బట్ యా మనకి ఆ ప్రోమో చూసినప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంది కొంచెం డిఫరెంట్గా వెళ్దాం అనుకుంటున్నారు అనేసి యా అండ్ ఇప్పటిదాకా మనకు ముగ్గురు హోస్టల్ అంటే ఎన్టీఆర్ గారు నానిగారు నాగార్జున గారు అయితే స్టిల్ కంటిన్యూయింగ్ సో అంటే వీళ్ళ హోస్టింగ్ గురించి ఏమైనా చెప్తారా ముగ్గురు మూడు డిఫరెంట్ స్టైల్స్లో చేశారు సో అంటే ఎవరిది వాళ్ళకి యూనిక్గా ఉందండి ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు అదొక డిఫరెంట్ ఎనర్జీ కంప్లీట్గా నానిగారు వచ్చినప్పుడు అది కంప్లీట్లీ ఫన్ కంప్లీట్లీ ఆయన ఒక మన ఇంట్లో ఒక బ్రదరు అంటే ఎవరైనా ఉంటే పక్కన ఉంటే ఎలా ఉంటుంది నాన్నగారితో నాన్నగారి హోస్టింగ్ చూసినంతసేపు అలా అనిపించింది అండ్ నాగ్ సార్ డెఫినెట్గా తను ఒక లెజెండ్ ఆల్రెడీ ప్రూవెన్ ఫిగర్ సో ఆయనతో ఆయన మాటలు ఎట్లా ఉంటాయంటే ఎంత సైలెంట్గా మాట్లాడతారో అంతే ఒక బాణం వేసేసి వదిలేస్తారు సో అందరు ఫ్లాట్ అయిపోవాలి అంతే సో డిఫరెంట్ ముగ్గురిది కంప్లీట్లీ మూడు డిఫరెంట్ థింగ్స్ అండి అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఒకవేళ మళ్ళీ అంటే ఓటీటీ పెట్టి మళ్ళీ పిలిచే అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్తారు మళ్ళీ హౌస్లోకి లేదండి లాస్ట్ టైం ఓటీటీకి కూడా పిలిచారు బట్ అప్పుడే నా సీజన్ అయిపోయింది సో మళ్ళీ ఇమీడియట్గా ఓటీటీకి వెళ్ళే ఇంటెన్షన్ నాకు అప్పుడు లేకుండే అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇమీడియట్గా ఓటీటీ అనేది అయితే అసలు లేదు తెలుగు కాకుండా వేరే బిగ్ బాసెస్ మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి ఎక్కడన్నా వస్తే వెళ్తారా తెలుగు కాకుండా యా డెఫినెట్గా వెళ్తానండి ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్కి చూసే వాళ్ళకి కూడా అబ్బా మొన్నటిదాకా ఈమెనే చూసాం మళ్ళీ ఇప్పుడు ఈమెనైనా అనే ఫీలింగ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది సో అలా కాకుండా ఇప్పుడు వేరే వాటిలో అనుకోండి ఇప్పటిదాకా నన్ను చూసి ఉండరు అక్కడ నుంచి అవకాశం వస్తే డెఫినెట్గా వెళ్తాను రైట్ సో హ్యాష్ట్యాగ్ AP31 మూవీ ఇది థ్రిల్లర్ జోనర్ అని చెప్తున్నారు ఈ థ్రిల్లింగ్ జోనర్లో మీకు ఎంతవరకు హోప్ ఉంది అంటే హీరో గారి ఫేస్ మనకి రివీల్ చేయలేదు ఇప్పుడు మోషన్ పోస్టర్లో లేదు మనకు వచ్చే పోస్టర్లో కూడా ఆ ఫేస్ ఎక్కడ కూడా రివీల్ అవ్వట్లేదు అంటే కొత్తగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా డిఫరెంట్ వేలో ఇందులో అంటే హీరోకి హీరోయిన్కి సేమ్ బ్యాలెన్సింగ్ ఉందండి అదొకటైతే చెప్పచ్చు ఎందుకంటే నార్మల్గా హీరోయిన్స్ అనేది పాటలకు వచ్చేసి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తుంటాం రెగ్యులర్గా అయితే అలా జరుగుతుంటుంది లేదా లవ్ స్టోరీ కొంచెం లవ్ కెమిస్ట్రీ ఉన్నట్టుగా చూపించేసేసి పక్కకు జరుగుతుంది స్టోరీ అంతా అమ్మాయి మీద ఎప్పుడు డిపెండ్ ఉండదు బట్ ఈ స్టోరీ వచ్చేసి కంప్లీట్లీ అమ్మాయి మీదే డిపెండెంట్ అండ్ అమ్మాయికి కూడా సేమ్ లెంత్ ఫైట్స్ కానీ ఇంపార్టెన్స్ కానీ ఈక్వల్గా ఉంది అనమాట ఈ సినిమాలో అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఒక మెట్ ఎక్స్ట్రానే ఉంది ఇంకా అమ్మాయికి సో సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే పోలీస్ గెటప్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరా మీది అంటే ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ అండి సినిమా చూస్తే ఇంకా బెటర్ ఓకే యాక్షన్ సీక్వెన్స్ అన్నారు దీనికోసం ఏమైనా ట్రైన్ అప్ అయ్యారా అంటే చాలా హెవీగా కనిపిస్తుంది మీ లుక్ మీ పోస్టర్ అదంతా చూస్తుంటే సో దానికోసం ఏమైనా ట్రైన్ అప్ అయ్యారా లేకపోతే ఏమన్నా ఆ షూటింగ్ అప్పుడు ఏమైనా దెబ్బలు తగిలిన ఇలాంటివి ఏమన్నా ఇంకా లేదండి యాక్చువల్గా జాష్వా మాస్టర్ గారు ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పారు బట్ ఇంకా ట్రైనింగ్ అయితే తీసుకోలేదు ఫస్ట్ స్కెడ్యూల్లో మేము చేసినప్పుడు నాకు యాక్షన్ సీక్వెన్స్ అంత ఎక్కువ ఏం లేదు బైక్స్కి సంబంధించిందే ఉంది బట్ యా నాకు ఆల్రెడీ బైక్ వచ్చు కాబట్టి అది యాడ్ అండ్ అడ్వాంటేజ్ అయింది తప్పిస్తే నేను ఇప్పటిదాకా ఇంకా యాక్షన్ సీక్వెన్స్ నాది స్టార్ట్ అవ్వలేదు నాది స్టార్ట్ అయ్యే ముందు నేను ట్రైనింగ్ తీసుకొని స్టార్ట్ చేస్తాను